మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ ఓటం భయంతోనే వెళ్ళారు కడప కోర్టు వర్తలపై సుప్రీం కోర్టుకైనా షార్ట్ షీట్ అందరికీ అందుబాటులోనే అవినాష్ అఫడ్విట్లోనూ ఈ కేసు ఇవేమీ మాట్లాడద్దు అంటే ఎలా వివేక కుమార్తె సునీత ప్రశ్న మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడబడుతుంది అంటే వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన వైఎస్ వివకానందరెడ్డి మర్డర్కి సంబంధించి పదే పదే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుంటే ఇటు షర్మిలా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ సునీత కానీ మాట్లాడుతుంటే అట్లా మాట్లాడొద్దని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కడప జిల్లా అధ్యక్షుడు కడప కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చారు ఎక్కడ ఇది దీని గురించి మాట్లాడద్దు ఎలక్షన్ వరకు అని చెప్పి ఆ ఆర్డర్ తెచ్చుకున్నందుకు గడగడ దడదడలాడిపోతుండ్రని చెప్తున్నాను కానీ ఒకవైపు మొన్న రిలీజ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి రెండో వివాహానికి సంబంధించి వీడియోలు రిలీజ్ అయినాయి ఆ వీడియోలు చూసిన తర్వాత ఒక విధంగా దడదడ సునీత వైఎస్ సునీత కూడా వచ్చిందనేది ప్రచారం జరుగుతుంది విశ్లేషణలు బయట ఎందుకంటే ఆ ముఖంలో చేంజ్ వచ్చింది ఎందుకంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన రోజు వైఎస్ సునీత రెండవ వివాహం గురించి రిపోర్టర్ అడిగితే నాకు తెలవదు అని చెప్పారు కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్లో కోర్టులకి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో స్పష్టంగా రెండవ వివాహం గురించి రెండు వేల పదకొండులో తెలిసిందని రాశారు అనేక సందర్భాలు రాశారు వీడియోలు ఉన్నాయి అనేక రకాల ఆధారాలు ఉన్నాయి ఆమె తెలవదు అని రాశారు కానీ ఆ కోణంలో మర్డర్ జరిగినట్టు బయట ప్రచారం జరుగుతుంది రెండవ వివాహం వల్ల రెండో వివాహానికి కలిగిన సంతానానికి ఆస్తి పంచి పెడతారనే ఉద్దేశంతోనే వీళ్ళు వయస్ సునీత కానీ సునీతకు సంబంధించిన భర్త వాళ్ళు అంత తల్లి వీళ్ళంతా కలిసే ప్లాన్ చేశారు ఆస్తుల కోసమైన గొడవలు జరిగిన ఆ గొడవల్లోనే ఇది జరిగి ఉండొచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది దానికి బలం చేకూర్చే విధంగా ఆమెకి తెలిసి ఉన్న విషయాన్ని కూడా తెలవదు రెండవ వివాహం గురించి అని చెప్పిన తర్వాత వెంటనే ఈ వీడియో రిలీజ్ అయినాయి రెండో భార్యతో ఆయన గడిపిన ఆ గ అది ఆ సందర్భానికి సంబంధించిన ఆ పిల్లలు దానికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియో తర్వాత వయస్సు సునిత యొక్క ఫేస్లో చేంజ్ అయింది ఫేస్ రీడింగ్లో మార్పు వచ్చింది ఆందోళనలో ఉంది ఈ వీడియో ఎట్లా బయటకు తీస్తారో పరువు తీసే కార్యక్రమం చేస్తున్నారు మీకు తెలవనే తెలియదు రెండో వివాహం గురించి తెలవదని బయట చెప్తారు ప్రెస్లో అని స్టేట్మెంట్లో చెప్తారు రెండు రకాల మాటలు రెండు రకాల అబద్ధాలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దాని వెనక ఏదో మర్మం ఉంది ఆ మర్మం బయటకు వస్తుందనే ఆందోళనలో మీరు ఉన్నట్టు వీడియో తర్వాత అర్థమవుతుంది కానీ మీరేమన్నారు వైఎస్ఆర్సీపీకి దడదడబడుతుందని మేము మాట్లాడితేనే ఇప్పటికే సగం ఉన్న ఈ మర్డర్ పైన అనుమానాలు నిజమయ్యే విధంగా మీ వ్యవహార శైలి మీ మీ నడవడిక మీ ఆందోళన కనిపిస్తుంది అంటే మీరే ఆస్తుల గురించి చంపారా రెండో వివాహం గురించే చంపారా లేదా దానికి పురికొల్పిందా అనే అర్థం వచ్చేలాగా మీ మాటలు మీ చేష్టలు మీ ప్రవర్తన ఉందనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి దడదడ వైసీపీ కాదు మీకు కూడా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒక పొలిటికల్ పార్టీగా పదే పదే పొలిటికల్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని ఆ పార్టీ అధినేతని కారణాలు చేస్తూ మర్డర్ చేసిండు మటర్ చేసిండు అంటే మా అది ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో సందర్భం కాదు కాబట్టి అట్లా మాట్లాడకుండా ఆర్డర్ తీసుకుంటారు కానీ మీదేంది మీరు ఒక పొలిటికల్ పార్టీలో లేరు ఎక్కడ కంటెస్ట్ చేయలే అయినా మీ వీడియోలు వచ్చి తలక ఆందోళన చెందుతున్నాను ఎందుకు మీకు ఆందోళన అనేది అలా ప్రజల్లో పెద్ద కొచ్చిన మార్కు ఆ ఆందోళన ఏమైనా మరమం ఏంది ఈ మర్డర్కి ఏమైనా లింక్ ఉందా అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది ఇది వైఎస్ సునీత మాట్లాడిన దాన్ని ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటింగ్ ఇచ్చింది